ఓకే ఆయన ఈ స్వామీజీ వారు ఇంట్లో కూర్చున్నారు ఎక్కడ బయటికి పోయావా క్వశ్చనే లేదు ఇంట్లో కూర్చున్నాడు టీవీ ఆన్ చేసాడు చెడు కర్మ చేసి ఉంటే ఆయన టీవీ ఆన్ చేసి ఉండేవాడు ఒకవేళ టీవీ ఆన్ చేసినా ఏ చెత్త ప్రోగ్రాము కనబడేది ఆయనకి మంచి కర్మ చేశాడు కనుక టీవీ ఆన్ చేయడం కనుక ఈ ప్రోగ్రాం కనబడింది సంస్కృతి ప్రోగ్రాం ప్రతి దానికి లింకులు ఉంటాయి దాని పేరే కర్మ సిద్ధాంతం ఆ లింకుల పేరేంటి అది చేశాడు కనుక ఇది జరిగింది ఇది చేశాడు కనుక అది జరుగుతుంది ఇది ఈ కర్మ సిద్ధాంతం ఈ లింకుల సిద్ధాంతం పేరే శాస్త్రము చెప్పాడు ఆయన

దీన్నే భజగోవిందాలిశంకర్ ఇంకో లింకులు పెట్టాడు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చల చిత్తం నిశ్చల చిత్త జీవన్ముక్తి అది ఎప్పుడైతే నిశ్చల చిత్తం వచ్చిందో అదే జీవన్ ఆ నిశ్చల చిత్తం పేరే రెండవది చిత్త వృత్తి నిరోధము నిశ్చల చిత్తే జీవన్ముక్తి అంటే జీవన్ముక్తి అంటే ఏంటి మళ్లీ నువ్వు జీవుడు గారు అవసరం లేదు వస్తావు అది వేరే మాట అందరికీ చెప్పడం కోసం గత జన్మలో ఎవరైనా కానీ ఈ ఈ దివ్య చక్షు అనుకోండి గత జన్మలో వాడెవ్వడు పిరమిడ్స్ ప్రస్తు రానే లేడు అబ్బా ఇంపాసిబుల్ అదే కర్మ సిద్ధాంతం నువ్వు అవన్నీ చేసి ఉన్నావు కనుక ఇక్కడ జరిగింది చేసి ఇక్కడ వచ్చి ఉండేవాడు కాదు ఎలా వస్తావా ఈ అబ్బాయి ఇంత ధ్యానం చేసి ఆ ఊరినంతా మార్చకపోతే ఇప్పుడు నా పక్కన కూర్చుని ఉండేవాడా మీరే చెప్పండి నా పక్కన కూర్చోబెట్టుకోవాలంటే మరి చేయాలి కదా మరి ఈ అబ్బాయి దేశమంతా తిరిగి మరి ప్రపంచం అంతా తిరిగి చెప్పకపోతే నా పక్కన కూర్చుంటాడా కనుక ఎవరో వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ మోడీ దగ్గర పక్కన కూర్చుంటారా వాళ్ళు ఎంతో చేస్తుంటే కదా వాళ్ళకి పక్కన కూర్చుంటారు ఎస్తారు కనుక పిరమిడ్ స్పిరిచువల్ సోసిన మోడీలో ఎవరు వచ్చినా కూడా నువ్వు కొత్తగా వస్తాను అనుకోండి వచ్చాడు రోయి థర్డే అనుకుంటా నేను లోపల థర్డ్ అంటే రెండు ఉన్నాయి ఒకటి దివ్య ಇಂದಾಗ ಫೋರ್ತ್ ಐ ಅಂದ್ರೆ ಮಹಾನ್ ಬೋಳು ಆ ಫೋರ್ತ್ ಐ ಪೇರು ಜ್ಞಾನ ಚಕ್ಷು ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಜ್ಞಾನ ಜ್ಞಾನ ಸಜ್ಜನ ಸಾಂಗತ್ಯಕ್ಕಾಗಿ ಪಿ ಕನ್ನಡ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಅನ್ನು ಎಲ್ಲರೂ ವೀಕ್ಷಿಸಿ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಮತ್ತು ಮಾಡಿಸಿ